हाय हेलो नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रवि कॉम्पिटेटिव लाइब्रेरी। फ्रेंड्स, आंध्र तेलंगाणा अभ्यर्थुलु एवरैते जून 12 टेट एग्जाम रायबोतुन्नारो वारिकि संबंधिंचिनटुवंटि हाल टिकेट्स अनेदि तेलंगाणा गवर्नमेंट विडुदल चेयडं जरिगिंदि फ्रेंड्स। अलागे ई योक्क हाल टिकेट नि वाळ्ळ योक्क आफिशियल वेबसाइट लो अयिते वीळ्ळैते उंचडं अयिते जरिगिंदि फ्रेंड्स। अयिते ई हाल टिकेट्स नि एला मन मोबाइल लो डाउनलोड चेसुकोवच्चु अनेदि ओक्कसारि मनं चूद्दां फ्रेंड्स। मरि लेट अयिंदि फ्रेंड्स, हाल टिकेट्स एला डाउनलोड चेसुकोवालो ओकसारी मनं चूसेद्दां फ्रेंड्स। मनं गाने गूगल पेज ने गाने ओपन चेसिनट्लयिते इक्कड सर्च बटन लो मनकि tstet.cgg.government.in मनं गाने टाइप चेसि सर्च बटन गाने मनं गाने क्लिक चेसिनट्लयिते मनकि इक्कड डैरेक्ट गा तेलंगाणा स्टेट टीचर्स एलिजिबिलिटी टेस्ट 2022 అని చెప్పి మనకైతే ఒక సబ్ పేజ్ అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సబ్ పేజీలో నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ టీఎస్టెట్ 2022 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని, అలాగే ఎగ్జామ్ డేట్ 12/6/2022, అలాగే పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 26/3/2022 2/11/4/2022, అలాగే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ 26/3/2022 2/12/2022, అలాగే సర్వీసెస్ అని చెప్పి మనకి ఎక్కడైతే హాల్ టికెట్ డౌన్లోడ్ అని చెప్పి ఒక లింక్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లింక్ మీద మనం అయితే క్లిక్ చేసినట్లయితే మనకి అనదర్ ఇంకొక సబ్ పేజ్లోకి అయితే మనకైతే తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో మనకి టీఎస్టెట్ 2022 ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి మనకైతే కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ముందు అభ్యర్థులకు సూచనలు అని చెప్పి వీళ్ళైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో పొందుపరిచిన వివరాలను ఫస్ట్ సరిచూసుకోమని చెప్తున్నారు. పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, కులము, జెండర్ మరియు డిసెబిలిటీ లాంటి వివరాలతో సరిగా లేనిచో పరీక్ష హాలిలో నామికల్, అలాగే రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీలో వాటిని అయితే సెర్చ్ చేసుకోవాలను. టికెట్పై ఫోటో సంతకం సరిగా లేకపోయినా లేదా అసలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవల తీయించుకున్న ఫోటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్చే అటెస్టేషన్ చేయించుకొని ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డు లేదా ఇతర ఏ ఐడితో సంబంధిత అయిన జిల్లా విద్యాధికారిని అయితే సంప్రదించవలను. అలాగే జిల్లా విద్యాధికారి పరిశీలన అనంతరం అభ్యర్థిని పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయాన్ని అయితే తీసుకుంటాడు. హాల్ టికెట్లో ఇవ్వబడిన సూచనలనే తప్పకైతే వీళ్ళైతే చదవమని అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత అభ్యర్థులు పరీక్షా సెంటర్ మరియు వాటి చిరునామాను పరీక్షకు ముందు రోజు చూసుకొని నిర్ధారించుకోగలరు. మీకు కేటాయించిన సెంటర్లో మాత్రమే మిమ్మల్ని అనుమతించబడును అని చెప్పి వీళ్ళైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నేను పై సూచనలన్నీ సున్నంగా చదివాను, ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద అబో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి మనకైతే ఇక్కడ ఒక కాలం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ కాలంలో మనం కానీ క్లిక్ చేసినట్లయితే మనకి వెంటనే ఇంకొక అనదర్ సబ్ పేజ్లోకి అయితే వీళ్ళైతే తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ మనం కానీ మెన్షన్ చేసి గో అన్ ఆప్షన్ కానీ క్లిక్ చేసిన అయితే వెంటనే మన యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఎవరైతే క్యాండిడేట్ అయితే గుర్తులేదో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేటువంటి ఆప్షన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయడం ద్వారా నేనైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక హాల్ టికెట్ నెంబర్ని అయితే నేనైతే క్లిక్ ఫోన్ నెంబర్ని అయితే నేనైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి క్యాండిడేట్ ఐడి ఉన్నా లేదా ఫోన్ నెంబర్ ఉన్నా ఖచ్చితంగా మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా మెన్షన్ అనేది చేయాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసిన తర్వాత మనం వెంటనే గో అనే ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఫస్ట్ మనకు ఒక చిన్న కాలంలో అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాక్షన్లో డౌన్లోడ్ అనేటువంటి లింక్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం కానీ డౌన్లోడ్ అనే ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ డీటెయిల్స్ అనేది మనకైతే వెంటనే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అని చెప్పి దీనిలో మనకు ఎగ్జామ్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్, అలాగే డేట్, అలాగే హాల్ టికెట్ నెంబర్, టైమింగ్స్ 9:30 to 12:00, అలాగే వెన్యూ అంటే మనం ఎక్కడైతే సరే ఎగ్జామ్ రాయబోతున్నామో దానికి సంబంధించిన వెన్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ వెన్యూ ఇచ్చినప్పుడు వీళ్ళ యొక్క
కింద ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఫోన్ నెంబర్ను కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా మనకు ఒక తెలియని సెంటర్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, ఆ యొక్క తెలియని సెంటర్ మనకి యొక్క అడ్రస్ కనుక్కోవడానికి ఈ నెంబర్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వెన్యూ కోడ్ అనేది ఇచ్చారు, అలాగే క్యాండిడేట్ ఐడి, అలాగే మనకు సంబంధించినటువంటి ఏ పేపర్కి అయితే అప్లై చేసామో ఆ పేపర్ 1, అలాగే లాంగ్వేజ్ 1 లేదా క్వశ్చన్ పేపర్ మీడియం ఇంగ్లీష్ ఆర్ తెలుగు, అలాగే కమ్యూనిటీకి సంబంధించి ఏ క్యాస్ట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మనకి ఏ అడ్రస్ నుంచి మనమైతే ఈ అప్లై చేసాము ఇవన్నీ కూడా మనకి ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్లో మనకి కొన్ని అయితే ముఖ్య అంశాలు అయితే వీళ్ళైతే పొందుపరచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హాల్ టికెట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనకి నేరుగా అయితే మనకైతే PDF రూపంలో అయితే ఇదైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం సేవ్ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే వెంటనే మన యొక్క ఫైల్స్లోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వెంటనే అయితే మన మొబైల్లోకి అయితే ఈ హాల్ టికెట్ అయితే ఇది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. టికెట్స్కి సంబంధించినటువంటి లింక్ అనేది మనం అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా అయితే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళు మన యొక్క లింక్ని క్లిక్ చేయడం ద్వారా నేరుగా హాల్ టికెట్ వెబ్సైట్లోకి అనేది తీసుకువెళ్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని కానీ క్యాండిడేట్ ఐడీని కానీ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయడం వల్ల వెంటనే మీ యొక్క హాల్ టికెట్లు అయితే మీరైతే పొందడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.